ఊరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నిన్న లేక మొన్న పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య గారు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ విషయంపై స్పందించడానికి ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్ వచ్చారు మధుసూదన్ రెడ్డి గారు. సార్, ఈ సస్పెండ్ వెనక కారణాలు ఏమై ఉండొచ్చు? సస్పెన్షన్ వెనక కారణాలు, నేను 10 రోజుల క్రితం మా నియోజకవర్గంలో మా నాయకులు చేస్తున్న భూ కబ్జాలపైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. గతంలో అనేకసార్లు మా నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలపైన, అవినీతి కార్యకలాపాలపైన, పార్టీకి నష్టం కలిగించే విధంగా పార్టీ నాయకులు చేస్తున్న చర్యలపైన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి అనేక మార్లు తీసుకోవడం జరిగింది. గతంలో మన ఉరవకొండలో కొంతమంది విలేకరులు కలిసిన సందర్భంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీకి నష్టం కలిగించే విధంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళు దానిపైన స్పందించడం లేదు కాబట్టి, భూ కబ్జాలన్నీ నిజమని చెప్పి భావించి దీనిపైన అధికారులు మరి ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ, ఉరవకొండ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, అనంత కూడేరు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, రిజిస్టర్ ఆఫీసుల్లో కానీ విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులో వాళ్ళపైన చర్య తీసుకోవాలని మాత్రమే నేను కోరడం జరిగింది. పార్టీకి నష్టం కలిగించే విధంగా నేను ఎప్పుడు ప్రవర్తించను కూడా. ఇది పార్టీకి నష్టం కాకుండా ఏమంటారు, భూ కబ్జాలు జరిగేది అధిష్టానం లేదా, ఇంటెలిజెన్సీ ఉంది, అధికారులకు తెలుసు, దాని మీద ఎంక్వైరీ చేశారు, మీరు కేవలం మీకు మీ బ్రదర్కు సరిపోకనే వ్యక్తిగత కారణాల వల్లే ఈ విమర్శలు చేశారు అంటున్నారు. నేను గతంలో అనేక సార్లు విమర్శలు జరగడం, నాకు నా బ్రదర్కు చాలా సన్నిహితం ఉండేది. ఒకప్పుడు ఆయన పార్టీలో తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ముందు ప్రధాన కారణం నేనే. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నా ద్వారానే నేను ముందుకు పోవడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి గతంలో ఓదార్పు సందర్భంగా టికెట్ నువ్వే తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పటికీ నేను ఆయన ఓడిపోయారు చెప్పి ఆయనకే ఇవ్వాలని చెప్పి ఆయన కోసం కృషి చేయడం జరిగింది. మేమందరం కృషి చేయడం వల్ల ఆయన గతంలో ఆయన కేవలం ఆయన అహంకారం వలన, ఆయన నిర్ణయం వల్ల ఒకసారి గెలిచినప్పటికీ ఓడిపోవడం జరిగింది కౌంటింగ్లో. ఆ రోజు 2014లో 2019లో మేమందరం కలిసి కృషి చేయడం వల్ల, పార్టీ నాయకత్వము కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్ల ఆయన గెలవడం జరిగింది. ఆ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో కేవలం రెండు చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఎవరు, జిల్లా ప్రజలను అడిగినా, ఎవరు ఏ నాయకుని అడిగినా, కార్యకర్త ఉరవకొండ నియోజకవర్గంలో కార్యకర్తలు ప్రజలను అడిగినా చెప్తారు. దానికి ప్రధాన కారణం ఎవరు, ఎవరైతే కారణమో వాళ్ళని దూరం పెట్టడం వల్ల, వాళ్ళకు వస్తున్న ఇమేజ్ని దెబ్బతీయడానికి కేవలం జలుషీతో చేస్తున్న, మరి మా సోదరుడు చేస్తున్న కుట్రల భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నాకు వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వం దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, కొంతమంది పెద్దల ద్వారా నా మంది కుట్ర పని అబద్ధాలు చెప్పి నా పైన చర్య తీసుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చెప్పారు, మీ ఊర్లోనే ఒకసారి మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లోనే వారిస్తున్నా కూడా వద్దు, సైలెంట్గా ఉండని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినా కూడా మీరు వినుకోకుండా ఆ రోజు ఆవేశంగా మాట్లాడడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత మళ్ళీ కూడా పిలిపించి మీకు మంచి సంస్థిత స్థానం కల్పిస్తాము, సైలెంట్గా ఉండు అధిష్టానం చెప్పినట్లు మీనని చెప్పినా కూడా మీరు వినుకోకుండా మళ్ళీ మీడియాను పిలిపించి మళ్ళీ మాట్లాడడం కూడా అధిష్టానికి నచ్చక సస్పెండ్ చేశారు అంటున్నారు. అవును, అధిష్టానం నచ్చకన సస్పెండ్ చేశారు అనేది అబద్ధం అనేది కేవలం ఆ రోజు తర్వాత కూడా అనేక మార్లు మా సోదరుడి పైన, సోదరుని మా కొడుకు పైన, మరి నాయకుల పైన ఆరోపణలు జరగడం రావడం జరిగింది. మరి ప్రధానంగా అందరూ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరి మా నాయకులైన చెప్పి వీరన్న కానీ, రమణ కానీ, ఆయన దాదాపు 15 ఎకరాలు మన అనంతపురం రూరల్ మండలంలో కబ్జా చేశారని చెప్పి, మా దొంగ పట్టాలు సృష్టించుకున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ప్రధాన అనుచరులు ఎవరికి, విశ్వేశ్వరరెడ్డి గారికి. మరి అంతకుముందు ఒక అమ్మాయికి సంబంధించిన భూమిని ఫోర్జరీ చేసి ఇది చేశాడని చెప్పి కేసు పెట్టడం కూడా జరిగింది మా సోదరుడు కుమారుడి పైన కానీ, కార్యకర్తల పైన కానీ కొంతమంది. మరి ఉరవకొండలో అంత అనేక మంది మీద ఆరోపణలు రావడం జరిగింది. మీడియా ముందు కూడా చాలా మంది వచ్చారు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ. వీళ్ళందరి పైన చర్య తీసుకోకుండా ఉంటే పార్టీకి నష్టం కలుగుతుంది కదా అని చెప్పి పార్టీకి దృష్టి తీసిపోయినా కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పటికీ నా అభిప్రాయం నేను బహిరంగంగా వెల్లడించడం జరిగింది. మరి ఈ మధ్యలోనే మన నిన్న రోజున మా శృతివనం దగ్గర, అంబేద్కర్ శృతివనం దగ్గర మా పెద్దలు చెప్పారు, మరి అంబేద్కర్ రాజకీయ ఆయన రాజ్యాంగం బద్ధంగా రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఆయన్ని కుట్ర పని చాలా మంది ఇది చేయాలని చెప్పి ప్రయత్నించినారు. అయినప్పటికీ ఆయన రాజ్యాంగాల్లో ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండాలని చెప్పి
భావ ప్రకటనకు స్వేచ్ఛ ఉండాలని చెప్పి అనేక స్వేచ్ఛ అనేక రాజ్యాంగంలో ఇచ్చిన రైట్ ఇది మనం చెప్పడానికి కారణం పార్టీకి నష్టం కలగాలని నేను ప్రయత్నించలే పార్టీకి న్యాయం జరగాలని చెప్పి నేను ఈ రోజు ప్రకటన చేయడం సార్ పార్టీకి న్యాయం జరగాలని మీరు అంటున్నారు ప్రతిపక్షాలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీల పత్రికలు మీడియా ఉంది దాని గురించి వాళ్ళు రాస్తున్నారు చూస్తున్నారు అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు మీరు సేమ్ అదే పార్టీలో ఉండి అదే పార్టీలో సొంత సోదరుని మీద విమర్శలు చేయడం కూడా పార్టీకి నష్టమే కదా మరి పార్టీకి నష్టం కాదు కానీ నా పార్టీకి నష్టం కలిగించే విధంగా నా ప్రయత్నం కాదు కదని ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు స్పందించాలని మాత్రమే నా అభిప్రాయం అది పార్టీకి నష్టం జరిగించాలని నేను ఎప్పుడు ప్రవర్తించను కూడా పెద్దిరెడ్డి గారు చాలాసార్లు పదే పదే చెప్పినప్పుడు కూడా మీరు ఆయన మాటలు కూడా బేఖాతరు చేయకోకుండా మాట్లాడినందుకే సస్పెండ్ చేశారు అంటున్నారు పెద్దిరెడ్డి గారి దృష్టికి కూడా నేను చాలాసార్లు తీసిపోయినా ఇట్లా జరుగుతుండని ఆయన దృష్టికి కూడా తెలుసు ఇవన్నీ ఆయన కూడా నిర్ణయాలు తీసుకోవాలి కదా పార్టీ మన పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుందని నేను అడుగుతున్నా మరి అధిష్టాన్ని ధిక్కరించి ఇన్ఛార్జ్ మినిస్టర్ని కాదనుకున్న వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఆయన వ్యక్తిగత కారణాలతోనే ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు సార్ పార్టీ కూడా మరి ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలి షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేయడం కూడా బాధాకరం కదా మాకు కూడా అంటే మాటల ద్వారా చెప్పినా కూడా మీరు వినలేదు అంటున్నారు మాటల ద్వారా ఎన్నో సందర్భాల్లో చెప్పినాము మేము చెప్పినాము అని పైలా నరసింహయ్య గారు మనం కూడా చెప్పారు పదే పదే చెప్పినారు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోతేనే సస్పెండ్ చేశాము అని అంటున్నారు సార్ ప్రజలకు పార్టీ ప్రజలకు నష్టం కలుగుతుంది ప్రజలు పీడితులుగా ఉన్నారు అక్కడ నియోజకవర్గంలో అదేవిధంగా ప్రజల నుంచి మాకు అనేక విజ్ఞప్తులు కూడా రావడం జరిగింది ఎవరూ స్పందించడం లేదు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీనిపై నాయకులు దీనిపైన స్పందించడం లేదు ఎలాంటి చర్యలు లేవు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం లేదు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళకే ఇంకా ఇది జరుగుతా ఉందని చెప్పడం వల్ల నేను మీడియా దృష్టి తీసుకోవడం సార్ మీకు న్యాయం జరగలేదు అని మాత్రమే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదో అన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు కేవలం మీకు ఆ కెపాసిటీ ఉంటే అధిష్టానమే మీకు పీల్చిస్తుంది కదా మీకు ఆ కెపాసిటీ లేనప్పుడు అధిష్టానం ఎవరికి ఇలా నిర్ణయిస్తారు అధిష్టానం ప్రకారం మీరు నడుచుకోవాలి కదా పదే పదే నాకు ఎమ్మెల్యే టికెట్ నేను గెలుస్తాను అంటే గెలుస్తారా ఓడతారా అనేది వాళ్ళు చూసుకుంటారు అవును గతంలో 4 సార్లు టికెట్లు వచ్చి 3 సార్లు ఓడిపోయినాడు ఆయనకి ఎక్కడుందని చెప్పి అధిష్టానం ఎట్లా గుర్తిస్తుంది ఆయన గెలిచినాడు అంత గెలవడానికి కారణం ఎవరనేది కూడా చూడచ్చు ప్రభుత్వానికి తెలీదా అధిష్టానం పార్టీకి తెలీదా ప్రభుత్వానికి కాదు పార్టీకి తెలీదా పార్టీ నాయకులకి తెలీదా ఎవరైతే కారణమో వాళ్ళని దూరం పెట్టడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప పార్టీకి లాభం జరిగేది ఏం లేదు నాకు నేను 12 సంవత్సరాలుగా పార్టీలో అత్యంత విధేయుడిగా పనిచేసినప్పటికీ నేనే పొద్దు 10 ఆశించలేదు ఏది ఆశించలేదు నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాట వాస్తవమే ప్రధాన కారణం దానికి మా కుటుంబానికి ప్రతిష్టకు నష్టం కలుగుతుంది తర్వాత పార్టీకి పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నాకు టికెట్ కావాలని కోరడం జరుగుతుంది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఇదంతా చేస్తారా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అంటే ప్రశ్నిస్తే ఏవైతే అవినీతి జరుగుతుందో దాన్ని ప్రశ్నిస్తేనే తప్పంటే సొంత పార్టీ అవినీతి వాళ్ళకి తెలియదు అంటారా మినిస్టర్లకు తెలుసోలేదు నాకు తెలియదు కానీ పత్రికల్లోనూ టీవీలోనూ చాలా సార్లు వచ్చింది కదా వాళ్ళు ఉండే బిజీలో చదువుకుపోయి ఉండొచ్చు పత్రికల్లో జిల్లా మీరు చెప్తేనే స్పందిస్తారు దీనిపైన చర్చ అనవసరం అనుకుంటున్నాను ఇప్పటికే సరే సార్ ఒక్క మాట ఫైనల్ గా మీరు ఒకవేళ అధిష్టానం మిమ్మల్ని పిలుపు రాకపోతే వేరే పార్టీలకు చేరే అవకాశం ఉందా వేరే పార్టీ చేరే ఈ నిర్ణయం నేనేం తీసుకోలేదు కానీ మా పార్టీ కార్యకర్తలు నాయకులతోన మా నా అభిమానులతోన చర్చించిన తర్వాత నేనైతే పార్టీ పునరాలోచించాలనే కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలవడానికి ఆయన కలవడానికి నాకు అవకాశం కలిగించాలని చెప్పి మీడియా నేను ఎన్నిసార్లు కోరినప్పటికీ నాకు జరగలేదు ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నా నాకు అవకాశం కలిగించండి నా బాధ ఏందో నేను చెప్పుకుంటాను చెప్పి ఒకవేళ ఓదారిస్తే మళ్ళీ పార్టీలో ఉండమంటే ఉండే అవకాశం ఉందా మీరు మళ్ళీ నేర్చుకుంటాను నాకు న్యాయం జరిగితే తప్పకుండా ఉంటాను ఓకే థ్యాంక్ యూ అధిష్టానం పునరాలోచించి సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ కూడా ఒకసారి నాతో చర్చలు జరిపితే వైఎస్ఆర్సిపి పార్టీలో కొనసాగడానికి ఎటువంటి అభ్యంతరము లేదు అని మధుసూదన్ రెడ్డి గారు మనతో చెప్తున్నారు కెమెరామెన్ మధుతో బిహెచ్ రెడ్డి ప్రెస్ క్లబ్ అనంతపురం